సీఎం సీఎం అంటే మన సీఎం లవ్వం, పనిచేయాలి, పనిచేయడానికి వచ్చాను. మీ ప్రేమ, మీ అభిమానం, ఈ సీఎం అనే పదం భగవంతుడు సంకల్పించి మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా అవుతాం. ఏ మూలకెళ్ళినా నేను ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉన్న యువత, పెద్దలు ఉన్నారు, ఆడపడుచున్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, నేను రాజకీయాల్లోకి వచ్చింది మీ అందరికీ తెలుసు. నేను ఒక సినిమా నటుడిగా ఏ రోజున కూడా నా సినిమాల ద్వారా ఒక మంచి మాట, ఒక మంచి విలువ, లేదంటే అన్యాయం జరుగుతున్నప్పుడు పోరాటం చేద్దామని ఒక సందేశం తప్ప ఏ రోజున నేను మీకు నా సినిమాలని వేరేలాగా వాడలేదు. మంచి కో సమాజ పునర్నిర్మాణం కోసమే వాడాను, సమాజ విలువల కోసమే ఉన్నాను. అలాంటిది రాజకీయాల్లోకి రావడానికి సినిమాల్లో 2.5 గంటల్లో చాలా కథలు చెప్పచ్చు, చాలా సమస్యలు చూపించవచ్చు, విలన్లకు చిత్తకు బాధేయచ్చు, పరిష్కారం చేసేయచ్చు, హీరోయిన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, సుఖంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, చప్పట్లు కొట్టచ్చు, డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. కానీ నిజ జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం కానీ, నిజ జీవితంలో ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కానీ చాలా కష్ట సాధ్యమైన విషయం. చాలా గుండె దిట్టి ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. నేను రాజకీయాల్లోకి సరదా కోసం రాలేదు. 13-14 ఏళ్ళ వయసులో స్కూల్లో పాఠాలు చూస్తే పాఠాల్లో ఉండే పాఠ్యాంశాలకి వాస్తవానికి చాలా దూరం. నాకు అర్థమయ్యేదిగా చిన్నప్పుడు ఎందుకు ఇలా ఉంటాయని నేను అనుకున్నవాడు ఇట్లాగే ఉంటుందేమని. వయసు పెరిగే కొద్దీ సమస్యలు చూసి, అన్యాయాలు చూసి, దౌర్జన్యాలు చూసి చాలా వేదన ఉండేది. అనుకునేవాడిని చిన్నప్పుడు ఇవన్నీ పోరాటం చేయాలంటే విప్లవాల్లోకి వెళ్ళాలి, విప్లవవాదంలోకి వెళ్ళాలి, ఆయుధం పట్టుకునే సాయుధ పోరాటాలకు వెళ్ళాలని ఆలోచించేవాడిని 17-18 ఏళ్ళ వయసులో. నాకు మా నాన్నకి కానీ మా అన్నయ్యకి కానీ భయం ఏంటంటే వీడు వదిలేస్తే, వీడిని వదిలేస్తే ఏ తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్ళిపోతాడని చెప్పి నేను కాన్స్టెంట్గా ఆపుతూ ఉండేవాళ్ళు. అంటే నాకు అన్యాయం మీద అంత కోపం, గుండాయిజం మీద అంత అసహ్యం,